మన రాష్ట్రంలోని అన్ని రెవెన్యూటీలలో ఇసుక విధానంపైన, ఇసుక కొరతపైన తెలుగుదేశం పార్టీ వన్డే నిరాహార దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. చిత్తూరు రెవెన్యూ డివిజన్ తరఫున మేము గాంధీ స్టాచ్యూ కూడలో దగ్గరలో ఏర్పాటు చేయడానికి డీఎస్పీ గారు కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది. ఈరోజు రేపు ఆయన పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే మేము కోరేది ఏమిటంటే, ముఖ్యంగా దుర్వాహన గారు చెప్పినట్టుగా ఇసుక కొరత అనేది రోడ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒక చిత్తూరే కాదు రాష్ట్రం మొత్తం మీద ఉంది. మనకంటే ఎక్కువ ఇంకా వేరే జిల్లాలో కూడా ఉన్నాయి. చిత్తూరులో ట్రాక్టర్లు పోతుంటే దానికి ఏం పర్మిషన్లు పర్మిట్ లేకుండా తోలుకుంటున్నారు. అదే నిజమైన వ్యక్తికి ఇల్లు కట్టుకోవడానికో అది వేరే విధానానికి కావాలని అడిగితే వారికి పర్మిట్లు కావాలంటున్నారు. పర్మిట్లకి వాళ్ళకు ఒక రూలు మాకు ఒక రూల్ అని అన్నట్టుగా ఉంది. మేము మొన్న జాయింట్ కలెక్టర్ గారిని కలిసి డిపార్ట్మెంట్ వర్క్లు చేసుకునే దానికి పర్మిషన్ ఇవ్వండి అంటే అదే వైసీపీ చేసే కాంట్రాక్ట్లు మాత్రం ఇస్తున్నారు, తెలుగుదేశం సైడ్ లేదా వేరే పార్టీ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వడం. దాన్ని మేము నేరుగా దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కాబట్టి దీనికి ఉద్దేశించి మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు ఇసుక అనేది దేవుడు ఇచ్చిన వరం అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన వచ్చే 100 కోట్లు 200 కోట్లు కంటే పేద ప్రజానికి ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇసుక ఆ రోజు ఫ్రీగా పర్మిట్ లేకుండానే తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఆనాడు లేని ఇబ్బంది ఈరోజు ఎందుకు వచ్చింది? ఈనాడు ఎందుకు ఈ విధంగా వెళ్ళించి 5 మాసాలు కూడా కాలేదు? ఇంకా 5 మాసాలు కూడా వాళ్ళు ఇంకా రెక్టిఫై చేసుకోలేక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ముఖ్యంగా కార్మికులకి దగ్గర 20 లక్షల మంది దీనిపైన డిపెండ్ అయినటువంటి కార్మికులు ఉన్నారు. వాట్సాప్లో కానీ యూట్యూబ్లో చూస్తుంటే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. తిండి లేదు, రామచంద్ర మాకు ఏమైనా పని కల్పించినట్టున్నారు. భర్తలకు పని లేదు, భార్యలకు పని లేదు, చిత్తాలకు పని లేదు. అన్ని దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు రోడ్డు పడ్డాడు. అలాగైనా సరే భోజనం చేసినాం ఫ్రీగా అనుకుంటే అన్నా క్యాంటీన్ లేకుండా పోయింది. 5 రూపాయలకు దొరికే టిఫిన్ కానీ భోజనం ఈరోజు దొరికే పరిస్థితులు లేదు. ఇకపోతే జే ట్యాక్స్ ఉంటుంది. జే ట్యాక్స్ అంటే మీకు బాగా తెలుసు. ఈరోజు వైన్ షాప్స్ తగ్గించాం 20% అన్నారు, కానీ ఎక్కడ కూడా సేల్స్ తగ్గలేదు. ఇంకా ఎక్కువ అవుతుంది అనేది తగ్గడం లేదు. ఈ విధంగా దానిపైన బాటిల్కి 20 రూపాయలు పెంచడం, పేద ప్రజానికి మీరు మేలు చేస్తున్నారా? వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళకే మీరు ఇస్తున్నారా? నాకు అర్థం పరిస్థితి. దీనిపైన కూడా మీరు ఆలోచించాలి. మీరు చేసే కార్యక్రమాలు మంచి అయితే దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. అయితే ఈనాడు మీరు చేసినటువంటి కార్యక్రమాలంతా కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ పెట్టే పథకాలన్నీ కూడా ప్రజలకు నచ్చే పరిస్థితులు లేదు.